అందరికీ నమస్కారం. మన తెలుగు స్టోరీస్ లైబ్రరీ ఛానల్ని ఆదరిస్తూ నేను చదివే కథలు వింటూ వారి అభిప్రాయాలు నాతో పంచుకునే ప్రతి ఒక్క శ్రోతకి, అలాగే వారి కుటుంబ సభ్యుల్లో నన్ను కూడా ఒక సభ్యుడిగా భావించి బాబాయ్ అని కొంతమంది, నాన్న అని ఒకళ్ళిద్దరు, అన్నయ్య అని ఇలా అనుబంధం ఏర్పరచుకున్న ప్రతి ఒక్కరికి నేను ఎంతో రుణపడి ఉంటాను. నాకంటే పెద్దవాళ్ళకి పేరు పేరున శతకోటి వందనాలు, అలాగే నాకంటే చిన్నవారికి నా ఆశీస్సులు. మీ అభిమానం ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటూ మన తెలుగు స్టోరీస్ లైబ్రరీలో ఒక మంచి కథ వినటానికి మీ అందరికీ సాదరంగా ఆహ్వానిస్తున్న మీ శ్రీనివాస్. ఇప్పుడు మనం వినబోయే కథ అంతరతరంగాలు. రచన వియోగి గారు. మామ, నౌకలు లేవు, ఇంకా బాడుగ రాలేదా? రంగి సూరయ్య దగ్గరికి వచ్చి అడిగింది. సెంటర్లో మిగతా వాళ్లతో పాటు రిక్షా కట్టుకుని వెళ్తున్న సూరయ్యకి చిర్రెత్తుకొచ్చింది. గంటకు పైగా సెంటర్లో ఉన్న ఒక్కళ్ళు రిక్షా ఎక్కలేదు. అప్పటికే ఓ బేరం కుదిరింది. కానీ తను 4 రూపాయలు చెప్తే వాడు 3 అన్నాడు. డబ్బున్న మహారాజులే బేరవాడితే ఇంకా చెప్పేదేంటి? తను న్యాయంగా చెప్పాడు. 2 కిలోమీటర్లకు పైన అప్పు తొక్కాలి. ఎదురుగాలికి అప్పటికీ తన దరిద్రం కొద్దీ ఒప్పేసుకుందును, కానీ పక్కన నిలబడి వింటున్న చంద్రం రాదని చెప్పేశాడు. చంద్రం ఈయన లీడర్, అతన్ని కాదని కట్టినా సరే గొడవ అవుద్ది. చెస్ రాలేదే అని ఉమ్మిస్తూ అన్నాడు. ఎలా, బిడ్డలు ఆకలికి నకనకలాడుతున్నారు, రంగి జీరబొంతుతో చెప్పింది. సన్నాసెదవలు ఆకలికి తట్టుకోలేరు, వాని అప్పెట్లో అప్పెట్టి అంగట్లో అప్పు తీసుకోయే. లేదు మామ, ఇబ్బడంట సచ్చినోడు, ఇప్పటికీ 100 దాటుందంట బాకీ, దిగులుగా చెప్పింది. చంద్రం వచ్చాడు. జేబులోంచి ఒక 5 తీసి రంగికిచ్చాడు. తీసుకో రంగి, మళ్ళీ నేను తీసుకుంటా ఈడి దగ్గర. థ్యాంక్స్ అన్న, చేతులెత్తి దండం పెట్టింది. సూరయ్యకు కూసింత కోపం వచ్చింది. తను అడిగితే ఇందాక ఇవ్వలేదు, ఆడకూతురు వచ్చిందని ఇచ్చాడు. యదవ, ఆమె దగ్గర మంచిది కావాలి, యదవ బుద్ధులు. చి, ఏ రిక్షా వస్తావా? ఎవరో జంట రిక్షా కోసం వచ్చారు. బట్టలు చూస్తే బాగానే ఉన్నారు, ఆడామగ. వస్తా కానీడి బాబయ్య, నా పేరు ఏయి కాదు, సూరయ్య, సూరయ్య చెప్పాడు. సరేలే, పాత బస్టాండ్కి ఏం తీసుకుంటావు? దర్పంగా అడిగాడు అతను. ఒకరా ఇద్దరా? కనపట్టల్లా, ఇద్దరు. పాత బస్టాండ్ దగ్గర దిగుతారా, లోపలికి తీసుకుపోవాలా? బస్టాండ్లో దిగుతాములే, ఎలా చెప్పు, ఆమె విసుక్కుంది. 5 రూపాయలు అవుద్దండి. 5? ఎంత దూరం ఉందనుకున్నామే, బస్సులో పోతే 1.5 రూపాయలతో పోతుంది, అతను కోపంగా అన్నాడు. దీని రేటు దాందేనండి, ఆటోలో పోతే 10 రూపాయలు అవుద్దండి, సైకిల్ బే పోతే పావలా ఖర్చేనండి, నడిచిపోతే ఫ్రీ అండి, అతను మొహం చిట్లించాడు. సూరయ్య అధిక ప్రసంగం ఇష్టం లేనట్టు ఆమె వంక చూశాడు. వచ్చే మాట చెప్పు, 4 ఇస్తాం, ఆమె అంది. నిజానికి 4 తక్కువే, కానీ ఎప్పటి నుంచో బాడుగలు లేవు, దరిద్రం. ఈ సెంటర్లో బాడుగలే తక్కువ, పాత బస్టాండ్కైనా పోతే తగులుతాయేమో. పైగా ఆమె చాలా అందంగా ఉంది, కాదనలేకపోయాడు. సీటు దులిపి కూర్చోమన్నాడు. వాళ్ళు ఎక్కగానే నిదానంగా తొక్కసాగాడు. కొంచెం తొందరగా పోనీ, రోడ్డు బాగోలేదండి, ఇంతకంటే స్పీడ్గా పోతే ఎగిరెగిరి పడతారండి అని నిర్లక్ష్యంగా చెప్పాడు. వాట్ ఏ హెల్, అతను విసుక్కున్నాడు. ఊరుకో డార్లింగ్, డాక్టర్ ఉంటాళ్లే. అది కాదు మళ్ళీ, కొంచెం టైం దొరికితే అలా సినిమాకు పోయొద్దామని. చాలేండి, నెల ఆఖరి రోజుల్లో సినిమాలు ఏమిటి, డాక్టర్కు 10 రూపాయలు ఫీజు ఇవ్వాలా, మందులు ఎంత అవుతాయో ఏమిటో అని మల్లిక అంది. అబ్బా, డబ్బు గురించి నువ్వు ఆలోచించకు, అప్పులు ఇచ్చే మహారాజులు ఎంతమంది దండిగలేరు. ఎప్పుడూ అప్పు అప్పు అంటారు, ఊరికే కాదుగా ఎప్పటికైనా తీర్చాల్సిందేగా. నందో రాజ భవిష్యత్, ప్రస్తుతానికి రొటేషన్కి వస్తే చాలు. కాసేపటికి డాక్టర్ డిస్పెన్సరీ ముందు ఆగింది. డబ్బులు ఇచ్చి రిక్షా పంపించేశాడు. కాసేపటికి తమ వంతు వచ్చింది డాక్టర్ దగ్గర. నా పేరు మూర్తి, ఇక్కడ బ్యాంకులో పనిచేస్తున్నాను. నా భార్య మల్లిక తరచుగా బాగుండట్లేదు అంటూ ఆమెకు వచ్చే కంప్లైంట్స్ చెప్పసాగాడు. డాక్టర్ ఆమెను లోపలికి తీసుకెళ్ళి పరీక్షలు జరిపి బయటకు వచ్చాడు. ప్రస్తుతానికి ఈ మందులు వాడండి, ఒక 4 రోజుల తర్వాత వచ్చి కలవండి, ఓ ఇంజెక్షన్ కూడా చేస్తాం అంటూ డాక్టర్ ఒక ఎర్రటి ఇంజెక్షన్ ఆమె జబ్బలోకి గుచ్చాడు. అప్ప అంది ఆమె.
మెడికల్ షాపులో విచారిస్తే ఆ మందుల ఖరీదు 50 దాటింది. సందిగ్ధంలో పడిపోయాడు. అతడు రాసినవి అన్నీ కొనాలా, కొన్నే కొనాలా, 4 రోజులకు కొనాలా, 2 రోజులకు కొనాలా అని చివరికి తెగింపు చేసుకుని మొత్తం కొన్నాడు. ఇది ఉంచండి, 10 రూపాయలు రేపిస్తాను, నేను ఇక్కడ బ్యాంకులో పనిచేస్తూ ఉంటాను. మందుల షాపు వాడు తలాడించాడు. ఆకలిస్తోంది, ఈ ఇంజెక్షన్ దెబ్బకి నీరసంగా ఉంది, హోటల్కి వెళ్దామా అని మళ్ళీ అడిగింది. మూర్తి జేబు సరి చూసుకున్నాడు, 10 దాకా ఉంది. సరే పద, వెళ్ళేటప్పుడు బస్సులో వెళ్ళిపోదాం. ఎదురుగా ఉన్న మంచి హోటల్లోకి దారి తీశారు ఇద్దరు. సర్వర్కి ఆర్డర్ ఇచ్చి ఎదురుగా కూర్చున్న ఖరీదైన వ్యక్తిని చూడసాగాడు మూర్తి. అతను చూస్తే ఎక్కడో చూసినట్టుంది. హలో మూర్తి ఉన్నట్టుండి అతను పిలిచాడు. ఉలిక్కిపడ్డాడు. మేము గుర్తుపట్టలేదు మిమ్మల్ని. నేను రాజుని, అదే రాజశేఖరరావుని. 10th మన క్లాస్మేట్స్ని గుర్తుపట్టావా? అతను గుర్తు చేశాడు. మూర్తి షాక్ నుంచి కొన్ని నిమిషాల తర్వాత దాకా తేరుకోలేకపోయాడు. ఒట్టి డల్ ఫెయిల్ వచ్చినప్పుడు, ఇప్పుడు బిజినెస్ మ్యాగ్నెట్. తను చిన్నప్పుడు బ్రిలియంట్, ఇప్పుడు కూడికలు తీసివేతలు చేసే గుమాస్తా. రాజశేఖర్ కారు వేసుకొని ఇంటికి వచ్చాడు. అప్పటికి కొందరు పెద్ద మనుషులు అతని కోసం కాచు కూర్చున్నారు. మళ్ళీ పెట్టబోయే కొత్త కంపెనీ గురించి డిస్కస్ చేశారు. వాళ్ళు వెళ్ళిపోయేటప్పటికి రాత్రి అయింది. ఆఫీస్ రూమ్ వదిలి ఇంటికి వచ్చేసరికి అతని భార్య శ్రీలక్ష్మి రకరకాల నగల ముందేసుకుని పరిశీలిస్తోంది. అతనికి విసుగొచ్చింది. ఏమండి, దీంట్లో ఏ నెక్లెస్ బాగుందంటారు? నాకైతే ఈ ఎర్ర డైమండ్ నెక్లెస్ బాగుంది, 100,000 పైన ఉంటుంది. ఇప్పుడు నెక్లెస్ అంత అవసరమా? అవసరమా? వచ్చే పండక్కి పాత నగలు వేసుకోవాలా? ఆశ్చర్యంగా అడిగింది. ఈసారికి సర్దుకుంటే బాగుంటుంది, చిన్నబుచ్చుకుంటూ చెప్పాడు. బాగుంది, డబ్బుంటే వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది, పండగలు మాటిమాటికి వస్తాయా? ప్లీజ్ ఈ ఒక్కసారికి అడ్జస్ట్ చేసుకో, చాలా టైట్గా ఉంది నా పొజిషన్. మీరు అందరిలాంటి మొగాళ్ళు అనిపించారు. పెళ్ళాంక నగ కొనాలంటే ఎక్కడ లేని ఖర్చులు కనిపిస్తాయి. మీ విస్కీలకి, మీ విలాసాలకి ఎంత ఖర్చు అవుతుందో లెక్క తెలియదు. కోపంగా బుసలు కొట్టింది. పోని డబ్బులు వచ్చే నెల ఇవ్వచ్చా? వాడు ఒప్పుకుంటాడు, మనకి ప్రెస్టేజ్ పోతుంది. ఆఫ్టర్ఆల్ ఒక 2 లక్షల కోసం బాకీ పెట్టారంటే విన్నవాళ్ళు ముక్కు మీద వేలేసుకుంటారు. శ్రీలక్ష్మి నిరసనగా అంది. ఏనాడు నువ్వు నా కష్టాన్ని అర్థం చేసుకున్నావు కనుక నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి. ఆ మాట ఏదో ముందే చెప్పి ఉండొచ్చు కదా అని శ్రీలక్ష్మి అంది. రాజశేఖర్కి కోపం వచ్చింది. మౌనంగా వచ్చి కారెక్కాడు. గమ్యం తెలిసిన కారు ఓ బారు ముందాగింది. తనెప్పుడు కూర్చుని టేబుల్ మీద కూర్చున్నాడు. బేరర్ అతనికి అలవాటైన డ్రింక్స్ తెచ్చి టేబుల్ మీద సర్దాడు. డ్రింక్ తీసుకోవడం ప్రారంభించాడు. డాక్టర్ అతను ముందుకొచ్చి కూర్చున్నాడు. వచ్చి, హాయ్ డాక్టర్ రావు. హాయ్ రాజా. ఇవాళ లేట్ అయిందా రావటం? జస్ట్ లాస్ట్ మినిట్లో సీరియస్ కేసు వచ్చింది, ట్రీట్మెంట్ ఇచ్చి పైకి పంపించేసరికి లేట్ అయింది. రాజశేఖర్ నవ్వాడు. ఆహా, పైకి పోతాడు అని తెలిసినప్పుడు ట్రీట్మెంట్ ఎందుకు ఇవ్వటం? ఫీజు కోసమా? ఫీజా? ఎలాగో ఇస్తారు, కానీ వాళ్ళ తృప్తి కోసం. ఏవేవో అక్కర్లేని మందులు ఇచ్చి వాళ్ళకి ఫుల్ సాటిస్ఫాక్షన్ కలిగింది. మా డాక్టర్ చాలా సిన్సియర్గా ట్రై చేసినా మన బ్యాడ్ లక్ కొద్దీ ఎక్స్పైర్ అయ్యాడని సర్ది చెప్పుకుంటారు. డాక్టర్ రావు సిప్ చేస్తూ ఉంటాడు. అందుకే డాక్టర్ లైఫ్ బెస్ట్. నీ బిజినెస్ కంటేనా? పెట్టుబడిని వ్యాపారం నీది, దీంట్లో నష్టం అంటూ లేదు, అంతా లాభాలే. రాజశేఖర్ అసూయతో అన్నాడు. మాది పెట్టుబడిన వ్యాపారం కాదు, మా పెట్టుబడి అంతా చదువుకునేటప్పుడే పెట్టేశా. ఇక డిస్పెన్సరీ క్యాపిటల్ కావాల్సిందేగా, నష్టం అంటావా? 4 కేసులు బకెట్ దండేస్తే 5వ కేసు రాదు. నీది నష్టాలు వచ్చినా అలా ప్రకటించినా సరే ఆ డబ్బంతా నీ బీరువాలో చేరుతుంది, నష్టం అంటావా? మహా అయితే నీ వర్కర్లకు వస్తాయి, వాళ్ళ జీతాలు ఎక్కడతావు, రావు చెప్పాడు. షట్ అప్ అండ్ గెట్ అవుట్ యూర్ రాస్కెల్ అని అరిచాడు రాజశేఖర్. నిజం చెప్తే నీ స్టోరమే, వెళ్ళిపోయాడు డాక్టర్. బిల్లు చెల్లించి బయటకు వచ్చి కారు స్టార్ట్ చేయడానికి ప్రయత్నించాడు. బండి మొండికేసింది. కారు లాక్ చేసి పోతున్న రిక్షాను ఆపాడు. ఎక్కడికి పోవాలి? రిక్షా ఆగి అడిగాడు సూరయ్య. హౌసింగ్ బోర్డ్. ఎక్కండి, 10 రూపాయలు. 10? చాలా ఎక్కువ, 15 ఇస్తాం. పోని 15? అది కాదు బాబయ్య. 60, 20 ఇస్తా పోని. అంతకంటే పైస ఎక్కువ ఇవ్వను. రిక్షా ఎక్కి వెనక్కి వాలిపోయాడు. చల్లగాలి రివ్వున వీస్తోంది. మసక వెన్నెల చిన్నగా రాగం ఎత్తుకున్నాడు రాజశేఖర్. కాసేపటికి ఆపి సూరయ్యని అడిగాడు అతని గురించి. రేయ్, నువ్వు రోజుకి ఎంత సంపాదిస్తావురా? ఎంతో లేదు బాబయ్య, 20 కానీ 25 కానీ. ఏం చేస్తావురా?
నాకు పెళ్ళం ఉందండి, దానికి నాకు ఇద్దరికీ కూడు కావాలి కదండి. మళ్ళీ పిల్ల సన్నాసులు ఉన్నారు, వాళ్ళకి పొట్టలు ఉన్నాయిగా, పైగా రిక్షా బాడుగ కట్టాలి. మరి ఎందుకు బతుకుతున్నావురా? అదేమిటండి, నా సంగతే చూడు, లక్షలు సంపాదిస్తున్నాను కానీ లక్షలు కాదు కోట్లు ఖర్చు పెడుతున్నాను. కైపు బాగా ఎక్కింది. మీరు మహారాజులు? మహారాజా వాళ్ళ కాడ అంతే, అది వ్యాపారం వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది. కానీ ఒరే, మనశ్శాంతి మట్టుకు ఉండదురా. ఏ రోజు కొంప మునుగుతుందో తెలియదు, ఏ రోజు ఏ యూనియన్ లీడర్కి తిక్కరేగి సమ్మె కట్టిస్తాడో తెలియదు, ఏ రోజు ఏ వర్కర్లు జీతాలు బోనసులు పెంచమని అడుగుతారో తెలియదు. రాజశేఖర్ బాధగా అన్నాడు. అయినా మీకు వచ్చే లాభాలన్నీ వాళ్ళ మూలంగానే కదండి అని కోపం వచ్చింది ఆ మాట అనగానే రాజశేఖర్కి. రే, మరి పెట్టుబడి మాట ఏంట్రా, మా తెలివితే అట్లేంటి? రాత్రింబవళ్ళు ఆలోచించి ఆలోచించి బుర్రలు బతులు కుట్టుకునేది వీళ్ళందరికీ ఇటానికే. అతనింటి ముందు రిక్షా ఆగింది. ఇదిగో 20 ఉంచు అంటూ 50 నోటిచ్చి తూలుకుంటూ వెళ్ళిపోయాడు. సూరమ్మ ముందు ధర్మ సంకటం పడ్డ, చివరికి అది దేవుడిచ్చిన డబ్బు అనుకుని జేబులో పెట్టుకున్నాడు. రిక్షా అడ్డంగా మూర్తి వచ్చాడు. ఏం బాబు గారు, అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలి, మా ఇంటికి రా, ఆవిడని ఎక్కించుకెళ్ళాలి. మూర్తి రిక్షా ఎక్కి చెప్పాడు. దాదాపు అన్కాన్షియస్ స్టేజ్లో మల్లిక ఎక్కుతుంటే సూరయ్య ఆశ్చర్యపోయాడు. అదేంటి బాబుగారు, సాయంకాలం డాక్టర్ దగ్గరికి వెళ్ళారు? అదే, రాత్రి మా ప్రాణం మీదకి వచ్చింది, వాడిచ్చిన మందులు రియాక్షన్ ఇచ్చాయి, తొందరగా పెద్ద ఆసుపత్రికి పోని, మూర్తి ఆదురుతాగా అన్నాడు. ఎలా ఉంది మళ్ళీ? కొంచెం కొంచెం తగ్గుతోంది. చీ, బెదవ జీవితం, సుఖం లేదు, ఎంత సంపాదించినా చాలదు, రోగాలు రొస్టులు, మూర్తి విసుక్కున్నాడు. అలా అనకండి బాబుగారు, మాకు కూటికి కూడా ఉండదు, నూకలు లేక పస్తులు ఉన్న రోజులు కూడా ఉన్నాయి. రిక్షయ్య సూరయ్య తన పరిస్థితి బేరీజు వేసుకుంటూ చెప్పాడు. మరి ఎవరు సుఖంగా ఉంటున్నారు, ఏ తరగతి కుటుంబీకులు? మాగతగా కలవరించింది మల్లిక. రోడ్డు వారగా ఎవరో ముష్టివాడు పాడుతున్నాడు. పాపిష్టి జన్మరా ఈ మనిషి జన్మ, బ్రతుకంతా బాధ, బాధలన్నీ బతుకు, మెతుకులు మింగేదాకా తప్పదు ఈ బాధ. ఇవన్నీ అంతరాలు, అందుకే అన్నారన్నమాట అంతర తరంగాలు అని. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క లైఫ్, ఎదుటివాడి లైఫ్ మనందరికీ కూడా హ్యాపీగా కనిపిస్తుంది, మన లైఫ్ దగ్గరకు వచ్చేదానికి మాత్రం ఛీ ఇదేమి లైఫ్ అనిపిస్తుంది. ఎందుకంటే మన ఎక్స్పెక్టేషన్స్ మనం రీచ్ అవ్వలేకపోతున్నాం అనేది మన ఫీలింగ్. కానీ అవతల వాడు కూడా అలాగే ఉంటాడు, ప్రతి ఓడు కోటీశ్వరుడు అవ్వాలని అనుకుంటాడు. కానీ వాడు దగ్గర లక్షలు ఉండగానే మనం ఆనందపడిపోతుంటాం, కానీ వాడి టార్గెట్ ఏంటి, లక్ష కాదు కోటి. సో వాడు ఎప్పుడూ ఆనందంగా ఉండడు వాడు కూడా. ఈవెన్ రిక్షా దగ్గర నడిపే అతను కూడా రోజుకి నేను ఒక 50 రూపాయలు కావాలనుకుంటాడు ఫస్ట్. ఎప్పుడైతే 50 రూపాయలు కావాలనుకుంటాడో, ద ఫస్ట్ బేరం వచ్చిన తర్వాత 20 30 రూపాయలు వచ్చిన తర్వాత దెన్ అప్పుడు ఏం చేస్తాడు, ఈ మధ్యలో గ్యాప్ చాలా ఉంది ఇంకా, అంటే సాయంత్రం ఒకవేళ మానేసే టైం మేబీ 6 7 అనుకోండి, ఆ టైంలో అప్పుడు ఇంకొక 5 6 గంటలు ఉంది కాబట్టి, దెన్ ఈ 20తోనే కాదు నేను నా టార్గెట్ ఇవాళ 50 అంటాడు. అంటే ఏమిటంటే మనిషిని డబ్బు ఆడిస్తూ ఉంటుంది, అది ఎంత మనం తీసుకున్నా ఎంత మనం సంపాదించినా దానికి మనకు ఆనందం అయితే తీరనివ్వదు. అందుకే అంటారు ఒక సినిమా ఉంది కదా, డబ్బెవరికి చేదు చిన్నోడా అని ఒక పాట కూడా ఉంది. సో ఇవన్నీ దీని నుంచి అన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు. మీ అందరికీ ఒక విజ్ఞప్తి, మన ఛానల్లో వచ్చినటువంటి సీరియల్స్ కానీ కథలు కానీ మీకు నచ్చాయా లేదా, అలాగే నేను ఎలా చెప్పగలిగాను మీకు ఆ కథని, అంటే మంచిగా చెప్పగలిగానా లేకపోతే ఏమైనా ఇంప్రూవ్మెంట్ అవ్వాల్సింది ఉందా, ఇలాంటివన్నీ మీరు నాకు మీ కామెంట్ల రూపంలో, అలాగే మీరు మీ చుట్టాలంటే బంధువులను కానీ వాళ్ళని కూడా మన ఛానల్లో మీకు కనుక నచ్చితే మన ఛానల్లో వాళ్ళని కూడా చేర్పించి ఈ కుటుంబ సభ్యుడిని ఆదుకుంటారని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.